ముందు మూలముగా ప్రజలకు తెలియజెప్పే ఆనందకరమైన విషయం ఏమిటంటే, రేపు శనివారం ఉదయం మెయిల్ బజార్ లో సహకార దుకాణం ప్రారంభమవుతుందో. ఆ దుకాణంలో నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుంది గనక మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను. ఏంటంటే ఆ చివరి మాట వినపడలేదు, కొంచెం గట్టిగా చెప్పు. నాణ్యమైన సరుకు నిక్కచ్చి ధరకు లభిస్తుందో. అది మంచి మాట అంటారా యదమా, నువ్వు వెళ్ళరా డప్పెదమా. అంతేకాదు, రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ బడా చోర లోకి వచ్చి కల్తీ కల్పే చేతులకు అరదండాలు. అరదండాలు నీ అమ్మ మొగుడు చేతికి పడతాయి. ఎల్లెల్లవయ్యా, ఇప్పటికే పంచాయతీ స్టోర్స్ పెడతారని మా యజమాని యదవం చేశారు. పైగా ఈ తప్పు మాత్రం ఒకటి ఎల్లెల్లవా. ఎందుకెళ్ళవరా, అయినా నా కొట్టు ముందుకొచ్చి తమ్ముకు కొట్టేంత ధైర్యం నీకెవడిచ్చారా? ఇప్పుడే కాదు, రేపు నువ్వు చచ్చిపోతే నీ శవం ముందు కూడా డప్పు కొట్టాల్సింది నేనే. నువ్వు డప్పు కొట్టది, మేమంత ఎదవలం అనుకున్నావా? మా అయ్యగారు ఏమైనా అనాథ అనుకున్నావా? నీ చేత డప్పు కొట్టేచవరా. మరి ఎవరితో కొట్టిస్తా? ముంబై నుంచి బ్యాండ్ మేడం తెప్పిస్తా. చావంటే ఇదే చావని ఊరు ఊరంతా కళ్ళప్పగించేటట్టు చేస్తా. రేగండి, మీరు ఇప్పుడు చచ్చిపోండి, ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా. జనక 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 సచ్చినోడా, నీ ఊరేగింపు కోసం నేను చావాలంటారా? రే డప్పు నా కొడక, నిన్ను చెప్పు తీసుకు కొడతా. ఎంత ఊరంతా చెప్పాలిగా. అయ్యా రామమూర్తి గారు, మీరు నన్ను క్షమించాలి. ఇదిగో మీరింకా నా మీద కోపంగా అట్లాగే ఉంటే నా చెప్పుతోటి వదిలండి, ఇది గట్టి కలదు. మీ చెప్పుతో కొట్టండి, గట్టిగా తగులుతుంది. ఎందుకంటే ఈ చెప్పు తీసుకుని కొట్టండి, రబ్బర్ చెప్పు టపామని తగులుతుంది. ఎవరికి మా కాదు, మీకేనండి. అరమైదని ఆపండి అయ్యా, అసలు విషయం చెప్పండి. ఏం చెప్పమంటారండి, ఉక్కుపోతుంది. తాగుబోతులు ఊరు బయట దాకా నడవడానికి బాధపడుతున్నారని మీరు నడి బజార్ లో సారా దుకాణం ఓపెన్ చేస్తుంటే మీరు మాజీ సర్పంచ్ అని కూడా చూడకుండా అప్పుడు ఆ శేఖరం గారు నలుగురులోనూ మిమ్మల్ని నానా మాటలు అన్నాడా? మరిప్పుడు కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు. నన్ను దెబ్బ కొడుతున్నాడు కాదండి, ఇంత మనిషిని మిమ్మల్ని పట్టుకుని నానా మాటలు అన్నాడే, అందుకు నా కడుపు తరుక్కుపోతుందండి. అయ్యా ఆ అన్నదమ్ములు ఇద్దరిని మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. కీలు కీలు కాలు కాలు దిరిచేయాలి, దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి. కావాలంటే ఇదిగో ఈ 10 రూపాయలు. 10 రూపాయల 10 రూపాయలకి పచ్చి రౌడీ కాదు కదా, పండు ముసల్ది కూడా రాదు. నీ దగ్గరే ఉంచుకో కనుక. నేను ఖర్చు పెడతాను, నేను ఖర్చు పెట్టేది నీకోసం కాదు నా కోసం. నన్ను అవమానించిన ఆ శేఖరం గాడి సర్వనాశనానికి ఎంతైనా ఖర్చు పెడతాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఆ సరుకుతో ట్రాక్టర్ ని ఊరు చేరనివ్వకుండా చేస్తాను. ఆగవయ్యా బాబు, భారతంలో కర్ణుడు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు. అర్జున్ని తప్పిస్తే ఏమొస్తుంది? ధర్మరాజుని అదే శేఖరాన్ని లేపేయి, శత్రుశేషం ఉండదు. బాబాయ్, ఇక ప్రజలందరికీ సరసమైన ధరలకు సరుకులు అందించే బాధ్యత నీదే. నా శాయశక్తులా కృషి చేస్తాను బాబు.
లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదట అమ్మకం జరిగిందంటే పేద సాధులకు పనికొచ్చే ఈ స్టోర్స్ కలకాలం నిలుస్తుంది. పదమ్మా. ఏం చాలమ్మా, కిలో గోధుమ తిండివ్వండి. అయ్యో 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 అయ్యో, చేతగాని మొగుడు రిబ్బన్ కత్తిరించటం గొడ్రాని పళ్ళం మొదటి అమ్మకమా? లక్షణంగా షాప్ తెరుస్తుంటే ఏంటా తప్పుడు కొతలో? ఏ, నేనేమైనా తప్పు మాట్లాడినానా? ఆవిడ గొడ్రాలు కాదా? ఇక్కడ మీలాంటి పిల్లల తల్లులు, పుణ్య స్త్రీలు, ముత్తైదులు ఇందరుండగా మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా? ఆ నిప్పచ్చటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా? ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారా? సర్వనాశమైపోరు. ఏమిటిది లక్ష్మి, చదువు సంధ్యా లేని ఒక మూర్ఖురాలన్న మాటకు నువ్వు విలువైపోవలసిన అవసరం లేదు. ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనేవాళ్లకు ఉత్సాహం రెట్టింపవుతుంది. ఊరుకో లక్ష్మి, సృష్టించిన దేవుణ్ణే దూషించేవాళ్లున్నారు, వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు. ఊరుకో. ఏంట్రా, నేను లోపల ఈగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతేమైందిలేండి. అందుకని శోభన పెళ్లి కొడుకులో పడుకుని కాలు మీద కాలేసుకుని ఓపలా? కాళ్ళు లోపకపోతే ఊపిరి ఆగిపోయింది అనుకోని కాట్లో కలిపేస్తారు జనం. అసలు ఈ ఊళ్ళో జనం ఎట్టాటి వాళ్ళు అనుకున్నారండి? మీరు నేను ఎప్పుడు చచ్చిపోతావా, తీసుకెళ్తామని చూస్తున్నారు. ఆహా, ఆ జనాన్ని చూడండి, జనాన్ని చూస్తేనే కడుపు నిండిపోతుందండి. చెబితే ఇంటి ఇందకే చెడితే వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడతాడు కాడి కొడక. అమ్మా, అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమాని ఏంటి? నేను నౌకరి ఏంటయ్యా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎస్ అన్రాను, గొడ్డు గోతిలో పడ్డాక ప్రతి యదమ గద్దేసేవడే. రే, ఆడెవడరా? వాడు నాంచారండి, ఆ స్టోర్స్ కి వెళ్తున్నాడండి. అన్ని ఎట్టగైనా ఐస్కాంతంలాగా మన కుట్టికి లాక్కు రావాలరా. ఏంటది వ్యభిచారులు ప్యాసింజర్లు పిలిచినట్ట పిలిపేంటి సరిగ్గా పిల్లన అగ్గిపెట్టి ఎక్కడ ఇక్కడ ఇది పట్టుకరా. చూడండి, మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివే. అసలు దుమ్ము లేదు, ధూళి లేదు, దగా లేదు, మోసం లేదు. అందుకని ఒక్క బీడీ పట్టుపట్టు. ఇప్పుడు నీకు కావాల్సిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు, మేము చక్క 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 కట్టించేస్తాం సరుకులు మీ కొట్లో. కోఆపరేటివ్ స్టోర్స్. ఏమండి, ఇంకా ఈ ఊళ్ళో మనం షాప్ పెట్టుకోలేమండి, పొరుగురు వెళ్ళి అడుక్కోవాల్సిందే. ఏమండి, ఆ ఉంగరం ఒరిజినల్ కలిసేయండి. వారిని ఎవరు నీకు కూడా ఒరే గిరి అనే ఉంటా, స్టోర్స్ లో జాయిన్ అయిపోతా, నీ చరిత్ర అంతా బయట పెడతా. రేయ్, నేను వస్తున్నాను పొట్టాలు కట్టడానికి. సరదాగా ఇదిగో, ఇటు చూడు, పేదవది వస్తలేడరా, రేపటి నుంచి అక్కడ ఒక మంచం ఇస్తాను, తలకని దిండెట్టుకుని హాయిగా దర్జాగా పడుకో. అరటి పండు తినొచ్చా? చాక్లెట్లు తినొచ్చా? నా ఇష్టం వచ్చాడు తినొచ్చా? అయితే పట్టుకో. కమా, కనీసం ఫస్ట్ నైట్ అన్నా కాకుండా నేను చచ్చిపోతున్నాను. భగవంతుడా, నా కోసం స్వర్గం తలుపులు స్పెషల్ గా తెరుచుంచు. వస్తున్నా, వచ్చేస్తున్నా. ఎలా జరిగింది విజయ్? విజయ్ ప్లీజ్, విజయ్ కలుసరు, విజయ్ కలుసరు, విజయ్ నన్ను క్షమించు. లలిత, ఏయ్ ఆగు,
ఆగమంటుంటే బట్టలన్నీ బూడలేదు నేను ఇంటికి ఎలా వెళ్ళను ఇంటికి ఎలా వెళ్తావా ఇలా ఏమిటలా చూస్తున్నావు నువ్వు కొత్తగా కనపడుతుంటేను సిగ్గులేకపోతే సరే విజయ్ నువ్వెవరన్నా ప్రేమించావా ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూ ఉంటాను ఓహో పెద్ద లెక్చరే ఇచ్చావు సరే తిరుగు ఎందుకు నా మనసులోని భావాన్ని నీ కళ్ళల్లో చూసి చెప్పాలంటే సిగ్గుగా ఉంది ఆ తిరుగంటే